భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం ముందు వివోఏలు చేస్తున్న నిరవధిక సమ్మె 14వ రోజుకు చేరింది. వివోఏలు చేస్తున్న సమ్మెకు పినపాక టీడీపీ కన్వీనర్ నారాయణ దొర సంఘీభవన్ తెలిపారు. 20 ఏళ్లుగా ప్రభుత్వం కోసం పనిచేస్తున్న వివోఏలకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ వేతనం అంటూ 2000 రూపాయల జీతం ఇచ్చి చేతులు దులుపుకుందని నారాయణ దొర మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వారి బ్రతుకులు బాగుపడతాయనుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వారికి 3900 రూపాయల జీతం ఇస్తూ చేతులు దులుపుకున్నారని ఫైర్ అయ్యారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వివోఏలకు కనీస వేతనం ఇచ్చి వారి బతుకులను కాపాడాలని టీడీపీ తరపున డిమాండ్ చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఐకేపీ వివోఏల ఉద్యోగ సంఘం మణుగూరు మండల కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీనుగోపాల్, జిల్లా కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను నేను. అయితే ఈరోజు 13వ రోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆకులు తింటూ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మాకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేదు. ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మమ్మల్ని గుర్తించి మాతో పని చేయించుకుంటుంది, కానీ మాకు వేతనం అనేది లేదు. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు తగిన వేతనం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా కార్మిక చట్టాలను ఈరోజు బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తుంది. అలా గనక చేస్తే రానున్న రోజుల్లో దుస్థితి ఈ ప్రభుత్వాలకు ఉన్నదంటే నిజంగా వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళను వెట్టి చాకరీ చే వీళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటున్న ఈ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాల యొక్క దుర్నీతిని ఈ సందర్భంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వాలు వెంటనే వీళ్ళకు న్యాయమైనటువంటి కోరికలకు డిమాండ్ను పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నది. అందులో భాగంగానే వీళ్ళకు వచ్చినటువంటి ఏ రకంగా గుర్తింపు లేదు కనీసం.